मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु पेदलंदरिकी इल्लने कार्यक्रमंलो नवरत्नाल्लो भागंगा 25 लक्षल मंदिकी इस्तानन्न हामी इव्वडं जरिगिंदि। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాల విషయంలో ఆయన సైంధవ పాత్ర పోషిస్తున్నారు। ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 25 లక్షల మందికి హామీ ఇచ్చి ఈ రోజు 60,000 ఎకరాల మేరలో 30 లక్షల మందికి అంటే ఇంకో 5 లక్షల మందికి కూడా కలిపి ఇటు ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి కూడా తీసుకుని ఇయన్నీ కూడా లేఅవుట్స్ కంప్లీట్ చేసి మా దేవంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నిరేపోయిలు 8వ తారీఖున ఇవ్వాలనుకుంటే ఈ తెలుగుదేశం వాళ్ళు వేలాది కేసులు హైకోర్టులో వేసి 4 ఇట్లో స్టే తీసుకురావడం జరిగింది। ముఖ్యంగా గత ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 48 లక్షల ఇల్లు కట్టిస్తే అందులో 60% ఇప్పుడు 13 జిల్లాల్లో కట్టడం జరిగింది। అదే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ముందు 2 సంవత్సరాలు ఉలేసి ఆఖరు 3 సంవత్సరాల్లో 2 లక్షల ఇల్లు కట్టడం జరిగింది। అలాగే టిట్కో హౌసెస్ అని అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ అని అన్ని కూడా సుమారు ఆయన ప్రభుత్వం దీపివేయడప్పటికి రెండు కలిపి 4,300 కోట్లు బకాయిలు పెట్టేసి ఆ డబ్బన్ని కూడా డైవర్ట్ చేసేయడం జరిగింది। ఈరోజు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఈయన ఎలాగ ఈ కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది। కానీ మా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం ద్వారా ఎక్కడా కూడా ఆటలు సాగనేమో వెంటనే దీని సుప్రీం కోర్టులో వేయటం జరిగింది। రేపు ఆగస్టు 15 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేయటం జరుగుతుంది। ఒక పక్కన దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే ఈ రాక్షసులు దాన్ని భగ్నం చేసినట్టుగా ఈరోజు ఇళ్ల స్థలాలు రేపు 8వ తారీఖు చేసే కార్యక్రమాన్ని అడ్డుపడటం జరిగింది। ఒకటి ఆయనకి అభివృద్ధి కార్యక్రమాలను చూసి వార్తలేక ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతమందికి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇటు టిట్కో హౌసెస్ పూర్తి చేయలేదు। ఈరోజు మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు టిట్కో హౌసెస్ పూర్తి చేస్తూ 30 లక్షల మందికి ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా దీన్ని తీసుకుంటే దురదృష్టం। చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుని కోర్టుల ద్వారా అడ్డుకుంటుంది జరుగుతుంది। కానీ ఈ ఆటల సాగు వెంటనే అన్ని కూడా కోర్టుని తీసుకొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మన ఇచ్చి డాక్యుమెంట్ వాళ్ళకి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉండాలనే ఉద్దేశంతో అన్నీ కూడా పెడితే అందులో ఉన్న కండిషన్స్ బాగాలేదని అలా అయినాయి ఆనంద్పూర్ కోర్టుకి వెళ్ళి అట్లా ఆబ్జెక్ట్ చేయడం జరుగుతుందో ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15కి ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నాను। ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్।